ప్రయోజకులైనప్పుడే తల్లిదండ్రులకు నిజమైన అసలైన సంతోషం అంటారు. అలా ప్రయోజకులు అవ్వాలంటే బాగా చదువుకోవాలి. దానికి తొలిమెట్టు స్కూల్. అయితే పిల్లలు తల్లిదండ్రులను వదిలి స్కూల్కు వెళ్ళాలంటే ఏడుస్తారు. ఇక అలవాటైతే పెద్దగా ప్రాబ్లం ఉండదు. అయితే కరోనా తర్వాత అంతా మారిపోయింది. ఆన్లైన్ మయమైంది. ఇప్పుడిప్పుడే పిల్లలు స్కూల్కు కూడా వెళ్తున్నారు. అలా నటి మంచులక్ష్మి కూడా తన కూతుర్ని స్కూల్కు పంపుతూ ఎమోషనల్ అయ్యారు. నటి మంచులక్ష్మికి ఫ్యామిలీతో ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా కూతురు నిర్వాణ అంటే చెప్పలేనంత ఇష్టం. నిర్వాణ చేసే ప్రతి పనిని ఆమె తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు. అయితే నిర్వాణ తొలిసారి స్కూల్కు వెళ్తుండడంతో ఆమెను ఎలా రెడీ చేశారు అనేది తన అభిమానులతో పంచుకున్నారు. కరోనా కారణంగా స్కూల్స్ అన్ని ఆన్లైన్ మయం అయ్యాయి. ఇప్పుడిప్పుడే స్కూల్స్ రీస్టార్ట్ అవ్వడంతో వెళ్తున్నారు చిన్నారులు. అలా మంచులక్ష్మి తన కూతుర్ని కూడా స్కూల్కు పంపారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు పోస్ట్ చేశారు. అయితే స్కూల్కు పంపిన తర్వాత మంచులక్ష్మి ఎమోషనల్ అయ్యారు. తన కుమార్తె విద్యా నిర్వాణాన్ని స్కూల్కు పంపించడం చాలా కష్టంగా ఉందంటూ ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. లాక్డౌన్ కారణంగా స్కూల్స్ మూసేసినప్పుడు పిల్లలందరూ ఇంటికే పరిమితం అయ్యారు. ఆ సమయంలో 24 గంటలు విద్యను ఎలా తట్టుకోవాలి అనుకున్నా. దాదాపు 2 ఏళ్ల నుంచి తను ఇంట్లోనే ఉండడంతో మా ఇద్దరి మధ్య ప్రేమానుబంధం ఎంతో పెరిగింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ తనను స్కూల్లో దింపి వస్తుంటే ఏదో తెలియని బాధ. తనకు దూరంగా ఉండడం ఇంత కష్టంగా ఉంటుందని ఎప్పుడు ఊహించలేదు. త్వరలోనే నేను దీనికి అలవాటు పడతానని అనుకుంటా అని లక్ష్మి కన్నీరు పెట్టుకున్నారు.